ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ఇప్పుడు జాతకాలు, జీవితాలు. అఖిలేష్ అనేటువంటి బ్యాంకు ఉద్యోగి ఉన్నారు, బ్యాంకులో ఆఫీసర్. అతనికి భోపాల్ ట్రాన్స్ఫర్ అయింది, వెళ్ళాడు. వాళ్ళకి రాణి అనేటువంటి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి 5వ తరగతి చదువుతోంది, 9 ఏళ్ళు. వీళ్ళ పోర్షన్ పక్కనే మరొక పోర్షన్ ఉంది, అక్కడ భార్య పెట్టి భర్తలు ఉన్నారు. వాళ్ళకు ఒక అమ్మాయి ఉంది, రమ్య. రమ్య రాణి మంచి స్నేహితులయ్యారు. వీళ్ళు అఖిలేషు, రమ్య వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి వీకెండ్స్ గెట్ ఒకటి వెళ్ళటం, ఎంజాయ్ చేయటం, రావటం జరుగుతూ ఉంటుంది. సినిమాలకు వెళ్తారు, షికార్లకు వెళ్తారు, ఇంటి దగ్గర ఆడుకుంటారు. ఏదైనా పండగ వస్తే వాలింటో చేసిన వీలింటోకి, వీలింటో చేసిన వాలింటోకి మారుతూ ఉంటాయి. అలా వాళ్ళ స్నేహం వర్ధిల్లుతూ ఉంది. ఈ రమ్య రాణి ఇద్దరు, 2 కుటుంబాలు కూడా బాగా సన్నిహితంగా ఉండేవి. రాణి కంటే కూడా రమ్య బాగా తెలివైంది, మంచి మార్కులు వచ్చేవి. రాణికి చెప్తుండేది, ఇలా చేస్తే ఇలా ఇలా చదువుకోవాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఈ పరిసర పెట్టుకోవాలి, ఆ పరిసర పెట్టుకోవాలి, అలా ఎడ్యుకేషన్లో తనకు తోచిన సలహాలు ఇస్తూ ఉండేది. తీరిక సమయాల్లో ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఇద్దరు దాదాపుగా ఎప్పుడు కలిసే ఉంటారు, ఒక రాత్రిపూట తప్ప. సరే, కాలం గడుస్తుంది. గడుస్తున్న కాలంలో జరిగేటువంటి సంఘటనలు మనం కొంతవరకు ఊహించగలుగుతాం, కానీ సంపూర్ణంగా ఊహించలేము. దురదృష్టవశాత్తు ఒక రోజున స్కూటర్ యాక్సిడెంట్, రమ్య చనిపోయింది. అందరూ చాలా బాధపడ్డారు. రాణి దుఃఖానికి అంతులేదు. ఈ రమ్య చనిపోయినప్పటికీ రాణి చాలా డల్గా ఉంటుంది. స్కూల్కి ఒంటరిగా వెళ్ళటం, రావటం జరుగుతూ ఉంది. రాణి కోసం, రాణి రమ్య కోసం ఏడ్చేది, చాలా బాధపడేది. ఓ రోజు అర్ధరాత్రి పూట ఈ రమ్య జ్ఞాపకాలు ఎక్కువైపోయి ఏడుస్తూ ఉంది. అలా స్పృహ తప్పి అపస్మారక స్థితిలో ఉండి నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళింది. వెళ్ళి 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 రమ్య సమాధి దగ్గరికి వెళ్ళింది. వెక్కి వెక్కి ఏడ్చింది, సమాధి మీద కూర్చుంది, అక్కడే నిద్రపోయింది. పొద్దున్నే లేవగానే రాణి కనపడకపోవడంతో అఖిలేష్ దంపతులు, రమ్య వాళ్ళ అమ్మా నాన్న చాలా కంగారు పడ్డారు. ఈ అమ్మాయి సమాధి మీద పడుకోవడం చూసి అక్కడ స్థానికంగా ఉన్న పెద్ద మనుషులు ఈ అమ్మాయిని ఎత్తుకొని అడిగారు, అమ్మా నువ్వు ఎక్కడ దానివి, మీ నాన్నగారి పేరేంటి, మీ అమ్మగారి పేరేంటి, మీరు ఎక్కడ ఉంటారంటే అన్నీ వివరంగా చెప్పింది. వాళ్ళు భద్రంగా ఇంటికి తీసుకొచ్చి అప్పగిచ్చారు, అమ్మాయి సమాధి మీద పడుకుందండి అని. ఇలా ప్రతిరోజు రాత్రి 12 కావటం, ఈ అమ్మాయి వెళ్ళి సమాధి మీద పడుకోవటం, మళ్ళీ పొద్దున్నే వెళ్ళి వీళ్ళు తెలుసుకోవటం, ఇట్లా జరుగుతుంది. ఎట్లాగైనా సరే అమ్మాయి బయటికి వెళ్లకుండా మనం నిద్ర మేలుకొని ఉండాలని చెప్పని అఖిలేషు, అఖిలేష్ భార్య నిర్ణయించుకున్నారు. అదేమి విచిత్రమో కానీ 11:50 దాకా వాళ్ళకి నిద్ర వచ్చేది కాదు. ఆపుకునే ప్రయత్నాలు చేసేవాళ్ళు. 12 కాగానే కళ్ళు కుట్టేసినట్టుగా నిద్ర వచ్చేది, ఇద్దరు పడిపోయేవాళ్ళు. రాణి సరాసరి మళ్ళీ శ్మశానానికి వెళ్ళేది, అక్కడ సమాధి మీద పడుకునేది. మళ్ళా పొద్దునే ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి అప్పగించడం, ఇది పరిపాటిగా మారింది. సరే ఏమిటి అని వీళ్ళు అర్థం కాని పరిస్థితిలో ఈ రాణి
పరీక్షలకి ప్రిపేర్ అవుతుంది. ప్రిపేర్ అవుతుంటే రమ్య రాణి పక్కనే ఉండి మాట్లాడుతుండేది. స్కూల్కి వెళ్ళేటప్పుడు రాణి రమ్యతో మాట్లాడుతూ ఉండేది, రమ్య రాణితో మాట్లాడుతూ ఉండేది. ఈ రమ్య ఎవరికీ కనపడేది కాదు, ఒక రాణికి మాత్రమే కనపడేది. అనేక రకాల కబుర్లు చెప్పుకునేవాళ్ళు, రేపు ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ వస్తుంది, దాని తర్వాత ఈ క్వశ్చన్ వస్తుంది, దాని తర్వాత ఈ క్వశ్చన్ వస్తుంది, రాణి జాగ్రత్తగా రాయి అని చెప్పేది. రాణి రేపు రాబోయేటువంటి ఎగ్జామ్ల ముందు చెప్పింది కదా, చక్కగా ప్రిపేర్ అయ్యి బ్రహ్మాండంగా ఎగ్జామినేషన్స్ రాసి 90% మార్కులు తెచ్చుకున్నాయి. అఖిలేష్కి అనుమానం వచ్చింది, ఏంటి అమ్మాయి యావరేజ్ స్టూడెంట్, 50% కూడా రావు, 90% ఎలా వస్తున్నాయా అనుకున్నాడు. వదిలేశాడు ఆ విషయం, కొంచెం పెద్ద పట్టించుకోలే. మళ్ళీ ఎగ్జామినేషన్స్ జరిగేటప్పుడు మళ్ళీ 90% వచ్చినాయి. అప్పుడు అఖిలేష్ కొంచెం డౌట్ వచ్చి అడిగాడు, ఏమా 90% వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అన్నాడు. నాకు రాబోయే ప్రశ్నలన్నీ కూడాను రమ్య చెప్తోంది నాన్న, అవే రాసి నేను మార్కులు తెచ్చుకుంటున్నాను అంది. అఖిలేష్ నమ్మల, కాకతాళీయమైన విషయం అని కొట్టేశాడు. ఓ రోజు పరీక్షకు వెళ్తుంటే రాణి అమ్మా ఇట్లా అనిపించాడు, అమ్మా ఇవాళ పరీక్ష ఉంది కదా అన్నాడు. ఉంది నాన్న అంది. ఏం ప్రశ్నలు వస్తాయని రమ్య చెప్పింది అంది. చెప్పింది నాన్న, రమ్య రాబోయే ప్రశ్నలు అన్నీ చెప్పింది, దాన్ని నేను ప్రిపేర్ అయ్యాను అంది. అయితే ఆ ప్రశ్నలు ఏంటి రాసి ఇవ్వమ్మా అన్నాడు. సరే ఒక కాగితం మీద రాసి వాళ్ళ నాన్నకి ఇచ్చింది, స్కూల్కి వెళ్ళింది, ఎగ్జామ్ రాసింది, వచ్చింది. వచ్చిన తర్వాత అఖిలేష్ ఏం చేశాడు, ఆ ప్రశ్నాపత్రం, అంతకుముందు రాణి రాసిన పత్రం పేపరు రెండు కంపేర్ చేసి చూసుకున్నాడు. ఒక్క ప్రశ్న కూడా తప్పకుండా అన్ని సీరియల్లో యాసిడ్గా వచ్చాయి. దాంతో అఖిలేష్కి విపరీతమైన ఆశ్చర్యంతో పాటు భయం కూడా కలిగింది, ఏమిటిది అని. సరే ఊరంతా ఇదిగారు ఒక భూత వైద్యుని తీసుకొచ్చారు. భూత వైద్యుని తీసుకొని వస్తే ఆ భూత వైద్యుడు చెప్పాడు, ఇట్లా రమ్య అనే అమ్మాయి పట్టింది, ఈ అమ్మాయితో పాటే ఉంటుంది, నేను వదిలిచ్చే ప్రయత్నం చేస్తాను అని చెప్పని ఆ వదిలిచ్చే ప్రయత్నం చేశాడు. ఒక పొట్లం కట్టి ఆ అమ్మాయి బ్యాగ్లో పెట్టాడు, మిగిలింది గడపలకి చుక్కలు 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 చుక్కలుగా పెట్టేశాడు, కిటికీలకి చుక్కలు చుక్కలు చుక్కలుగా పెట్టేశాడు, రాణి పడుకునే గదికి ముందున్నట్టు దర్వాజాకి చుక్కలు చుక్కలుగా పెట్టేశాడు. ఒక వారం రోజుల పాటు ఘోరమైన నిశ్శబ్దం. రాణి చాలా బాధపడుతోంది, రమ్య రావట్లేదు, మాట్లాడటం లేదు, మార్కులు మళ్ళీ 50% పడిపోయాయి. వాళ్ళ నాన్న అడిగితే రమ్య రావట్లేదు నాన్న అంది. సరే ఒకరోజు రాణి బాగా బాధపడి అర్ధరాత్రి పూట ఏడ్చుకుంటూ వెళ్ళి రమ్య సమాధి దగ్గరికి వెళ్ళింది. ఈ పుస్తకాల బ్యాగ్ ఉందిగా, అందులో ఉన్న పొట్లం ఉందిగా, అది ఇంట్లోనే ఉంది, ఏంటి రమ్య నన్ను ఇలా ఏడిపిస్తున్నామంటే, అప్పుడు రమ్య చెప్పింది, వాళ్ళు గడపలకి నాగబంధాన్ని పెట్టారు, నీకు నాగబంధాన్ని పొట్లం కట్టి నీ స్కూల్ బ్యాగ్లో పెట్టారు, నేనెంత ప్రయత్నించినా నీ దగ్గరికి రాలేకపోతున్నాను, అందువల్ల ఈ రకమైన పరిస్థితి ఏర్పడింది, ఆ నాగబంధం చాలా శక్తివంతమైంది, దాని దగ్గరికి నేను రాలేను, దాన్ని నువ్వు తీసేస్తే నేను నీ దగ్గరికి రాగలుగుతానంది. వెంటనే ఇంటికి వచ్చి రాణి స్టూల్ వేసుకొని గడపలకి కిటికీలకు ఉన్న మొత్తం కూడా క్లీన్ చేసేసింది, బ్యాగ్లో ఉన్నటువంటి ఆ నాగబంధాన్ని బయటికి పారేసింది. ఇక అప్పటి నుంచి మళ్ళీ ఇద్దరు యథాప్రకారంగా మాట్లాడుకోవటం, కలిసి తిరగటం చేస్తున్నారు. ఈ భూత వైద్యుని పిలిచి అడిగారు, అయ్యా ప్రవర్తనలో ఏం మార్పు లేదు, మళ్ళీ మొదటికి వచ్చిందని.
ఏమండి ఇది నా వల్ల కాదండి, ఇది సిద్ధాంతి గారిని అడగండి ఆయన చెప్తారన్నారు. సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్తే అలవాటే చెప్పాడు, నాయన అవతల అమ్మాయి శక్తివంతమైనటువంటి ఆత్మ, ఇది అర్ధంతరపు చావు చనిపోవడం వల్ల ఆత్మకి అంత శక్తి వచ్చింది, అదే ఆయుధం అయింది చనిపోతే ఆ ఆత్మకి అంత బలం ఉండదు, కొన్నాళ్ళు ఉంటుంది పోతుంది, కానీ కోరికలు తీరినటువంటి ఆత్మ కాబట్టి ప్రబలంగా శక్తివంతంగా ఉంది, దీనికి ఈ చిల్లర చిత్తగా వ్యవహారాలు ఏవి పనిచేయవు, మీ ఊరు వెళ్ళి వీరభద్రస్వామి పళ్ళెం పెట్టి ఆ కంకణం కట్టించండి, అప్పటి నుంచి ఈ అమ్మాయికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పారు సిద్ధాంతి గారు. సిద్ధాంతి గారు చెప్పిన విధంగానే పిడుగులాడ వెళ్ళారు, వీరభద్ర పళ్ళెం పెట్టారు, స్వామివారు మారేడు దళాలు ప్రసాదిచ్చారు, కంకణం కట్టారు, అక్కడి నుంచి అమ్మాయి జీవితం చాలా బాగుంది, చక్కగా చదువుకుంది, డాక్టర్ అయింది, పెళ్లి చేసుకుంది, విదేశాలు వెళ్ళింది, స్థిరాస్తులు కొనుక్కుంది, కాపురం బాగుంది. దీనికి అందరికీ కారణం కూడాను ఆ వీరభద్రస్వామి దయ, అచంచలమైనటువంటి అద్వితీయమైనటువంటి ఛేదిప్పలేనటువంటి శక్తి కలిగిన వాడే వీరభద్రుడు భద్రకాళి. ఈ వీరభద్ర పళ్ళెం ఆనవాయితీగా ఉన్నవాళ్ళు మాత్రమే పెట్టుకుంటారు, మిగిలిన వాళ్ళు వీరభద్రస్వామిని పూజించుకోవడానికి మీ ఊళ్ళో ఉన్నటువంటి పండితుల్ని, పూజారుల్ని, వేదం చదువుకున్న వాళ్ళని, విజ్ఞానవంతుల్ని అడిగి పద్ధతులు విధానాలు తెలుసుకొని ఆ వీరభద్రస్వామి వారికి పూజా కార్యక్రమాలు చేస్తే భూతప్రేత పిశాచాలు కానివ్వండి, మంత్ర ప్రయోగాలు కానివ్వండి, బాణామతి కానివ్వండి, బ్లాక్ మ్యాజిక్ కానివ్వండి, ఎలాంటి దుష్టశక్తులు కూడాను వాళ్ళ దరిది వాళ్ళకి దరికి చేరలేవు, భేతాళుడు కూడా దగ్గరికి రాలేడు. ఆ రకమైనటువంటి భూతప్రేత పిశాచ శక్తిని నిలువరించేటువంటి శక్తి వీరభద్రస్వామి వారి అధీనం కనుక ఉగ్రస్వరూపం కనుక ఆయన మీరు విధి విధానాలు తెలుసుకొని పూజించండి, పరమ పవిత్రమైనటువంటి కురవి పుణ్యక్షేత్రాన్ని సందర్శించండి. ఇది మహబూబాబాద్ జిల్లాలో ఉంది, మహబూబాబాద్ నుంచి ఖచ్చితంగా 7 కిలోమీటర్ల దూరంలో ఈ కురవి పుణ్యక్షేత్రం ఉంది. ఇది పూర్వం వరంగల్ జిల్లా. ఒకసారి కురవి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసి ఆ రాత్రి అక్కడ నిద్ర చేస్తే తరతరాలుగా ఉన్నటువంటి పీడిస్తున్నటువంటి దుష్టశక్తులన్నీ కూడాను ఖచ్చితంగా నాశనం అయిపోతాయి, పారిపోతాయి. స్వామివారు కరుణామయుడు, దయచూస్తాడు. కష్టంలో ఉన్నవాళ్ళు నేను చెప్పిన సలహాన్ని పాటించండి. సర్వే జనా సుఖ భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.